ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య నాలుగవ సోమవారము. మొదటి పఠనము సమూవేలు రెండవ గ్రంథము 15వ అధ్యాయము 13వ వచనము నుండి 14వ వచనం వరకు, మరియు 30వ వచనము మరియు 16వ అధ్యాయము 5వ వచనము నుండి 13వ వచనం వరకు. మొదటి పఠనము సమూవేలు రెండవ గ్రంథము 15వ అధ్యాయము 13వ వచనము నుండి 14వ వచనం వరకు, మరియు 30వ వచనము మరియు 16వ అధ్యాయము 5వ వచనము నుండి 13వ వచనం వరకు. పరిచారకుడు దావీదు నొద్దకు వచ్చి, ఇజ్రాయేలీయులు అబ్షాలోము పక్షమున చేరి పోయిరని చెప్పెను. దావీదు ఎరుషలేమునున్న తన పరిజనులతో, మనము వెంటనే పారిపోవుదము, లేదేని అబ్షలోము భారి నుండి తప్పించుకో జాలము, మీరు వెంటనే సిద్ధము కావలేయును, అతడు హఠాత్తుగా దాడి చేసి మనలను ఓడించి నగరమును కత్తివాదరకు ఎరజేయవచ్చును అనెను. దావీదు ఒలీవు కొండ మీదుగా ఎక్కిపోయెను. అతడు తలమీద ముసుగు వేసుకొని ఏడ్చుచు వట్టి కాళ్లతో నడిచిపోయెను. అతని అనుచరులను తలపై ముసుగు వేసుకొని కన్నీరు కార్చుచు కొండ మీదుగా వెడలిపోయిరి. దావీదు బాహూరీము చేరెను. సౌలు కుటుంబమునకు చెందిన గేరా కుమారుడైన షీమీ పట్టణము వెడలి వచ్చి దావీదును శపింపమొదలిడెను. అతడు దావీదు మీద, అతని పరిజనము మీద రాళ్ళు రువ్వెను. సైనికులు యోధులు దావీదునకు ఇరువైపులా ఉండిరి. అతని పొగరు తగ్గలేదు. షీమి, నీవు నెత్తురు ఒలికించిన దుర్మార్గుడవు, శీఘ్రమే ఇటు నుండి వెడలిపొమ్ము. నీవు సౌలు రాజ్యమును అపహరించితివి, అతని కుమారులను రూపుమాపితివి. కావున నేడు యావే నీపై పగ తీర్చుకొనెను. నీవు దోచుకొనిన రాజ్యమును నీ కుమారుడు అబ్షాలోము వశము చేసెను. నీవు రక్తపాతమునకు ఒడిగట్టితివి కనుక నీ అపరాధమే నిన్నిప్పుడు నాశనము చేసినది అని దావీదును చెడతిట్టెను. ఆ తిట్టులాలించిన సెరూయా పుత్రుడగు అభిషాయి రాజుతో, ఈ చచ్చిన కుక్క ఏలికను శపించుటయా? ప్రభువు సెలవిచ్చిన నేను వీని తలనెరుగా కొట్టెదను అనెను. కాని రాజు, మనము ఇతని మాటలు పట్టించుకోనేలా వానిని శపింపనిమ్ము. ఒకవేళ ప్రభువే ఇతనికి దావీదుని శపింపమని సెలవిచ్చనేమో, వదలునకు మనమెవ్వరము అని బదులు పలికెను. దావీదు అభిషాయితో, పరిజనులతో, నా కడుపున పుట్టిన బిడ్డడై నా ప్రాణములు తీయగోరుచున్నాడు, ఇక ఈ బెన్యామీనీయుడు ఊరకుండునా? ప్రభువే షీమీనిట్లు పురికొల్పెనేమో, ఇతనిని శపింపనిండు. ఒకవేళ యావే నా ధైన్యమును గుర్తించి ఇతని తిట్టులకు మారుగా నాకు దీవెనలే ఇచ్చునేమో అని పలికెను. దావీదు అతని అనుచరులు సాగిపోయిరి. కాని షీమి దావీదుపై రాళ్ళు రువ్వుచు శపించుచు దుమ్మెత్తిపోయుచు కొండ ప్రక్కగా కదిలిపోయెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 5వ అధ్యాయము 1వ వచనము నుండి 20వ వచనము వరకు. పిదపవారు సరసనకు ఆవలనున్న గెరసేనుల దేశమును చేరిరి. యేసు పడవ నుండి దిగిన వెంటనే దయ్యము పట్టినవాడు ఒకడు సమాధులలో నుండి ఆయన యొద్దకు వచ్చెను. సమాధులలు నివసించుచున్న వానిని గొలుసులతో కూడా బంధింప ఎవరికిని సాధ్యము కాకుండెను. అనేక పర్యాయములు వానిని ఇనుప గొలుసులతో కాళ్ళు చేతులు కట్టివేసినను. వాడు ఆ గొలుసులను త్రెంపివేయుచుండెను. కనుక వాడు ఎవరికిని
స్వాధీనము కాకపోయెను. ఇట్లువాడు రాత్రింబవల్లు సమాధులయందును కొండ కోనలయందును నివసించుచు అరచుచుండెను. పలుగురాళ్లతో తనును తాను గాయపరచుకొనుచుండెను. వాడు దూరము నుండియే యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి పాదములపై పడి ఎలుగెత్తి, సర్వోన్నతుడవగు దేవుని కుమారా యేసు, నా జోలి నీకేల, నన్ను హింసింపవలదు, దేవుని సాక్షిగా ప్రాధేయపడుచున్నాను అని మొరపెట్టెను. ఓరి అపవిత్రాత్మ, వీని నుండి వెడలిపొమ్ము అని ఆయన శాసించినందున అతడిట్లు మొరపెట్టెను. పిమ్మట ఆయన, నీ పేరేమి అని వానిని ప్రశ్నించెను. వాడు అందులకు, మేము అనేకులము, అందుచేత నన్ను దళము అని పిలిచెదరు, మమ్ము ఈ దేశము నుండి తరిమివేయవలదు అని ఆయనను మిక్కిలి వేడుకొనెను. అప్పుడు ఆ కొండ ప్రాంతమున పెద్ద పందుల మంద ఒకటి మేయుచుండెను. మమ్ము అందరును ఆ పందుల మందలో ప్రవేశింప అనుమతి దయచేయుడు అని ఆ దయ్యములు ఆయనను ప్రార్థించెను. ఆయన అట్లే అనుమతించెను. అంతటా ఆ భూతములు ఆ పందులలో ప్రవేశించెను. రమారమి 2,000 సంఖ్య గల ఆ మంద నిట్టు నిలువుగానున్న మిట్ట నుండి సరస్సులో పడి మునిగి ఊపిరాడక చచ్చెను. అప్పుడు పందులను మేపువారు పరుగెత్తి పట్టణములలో, పరిసరపు పల్లెపట్టులలో ఈ సమాచారమును ప్రచారము చేసిరి. ఆ దృశ్యమును చూడ జనులు గుమిగూడి వచ్చిరి. దళము అను దయ్యము పట్టినవాడు వస్త్రములు ధరించి స్వస్థతుడై కూర్చుండి ఉండుటను చూచి వారు భయపడిరి. పందుల వృత్తాంతమును, దయ్యములు పట్టినవాని కథను విని చూచినవారు ఇతరులకు దానిని తెలియచేసిరి. తమ ప్రాంతమును విడిచిపొమ్మని వారు ఆయనను ప్రార్థించిరి. అంతట యేసు పడవనెక్కునప్పుడు, నన్ను మీ వెంట రానిండు అని ఆ దయ్యము పట్టినవాడు ప్రార్థించెను. అందులకు ఆయన సమ్మతింపక, నీవు నీ ఇంటికి నీ బంధువుల యొద్దకు పోయి ప్రభువు నిన్ను కనికరించి నీకు చేసిన మేలును గురించి వారికి తెలియచెప్పుము అని వానిని ఆజ్ఞాపించెను. వాడు పోయి యేసు తనకు చేసిన ఉపకారమును గూర్చి దెకపోలి ప్రాంతమున ప్రకటింపసాగెను. అందుకు వారు మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.